తన శరీరాకృతిపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన సినీ నటి పూనం కౌర్ పై సినీ విమర్శకుడు కత్తి మహేష్ ధ్వజమెత్తారు. సినీ అవకాశాలు లేకపోవడం వల్ల పూనం నిరుద్యోగిగా మారారు. పవన్ కళ్యాణ్ సిఫారసు చేయడంతో ఆమెకు ఏపీ చేనేత పరిశ్రమకు బ్రాండ్ అంబాసిడర్ పదవిని దక్కించుకున్నారు అని మహేష్ కత్తి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పూనం కౌర్ వ్యాఖ్యల నేపథ్యంలో కత్తి ఓ టెలివిజన్ తో మాట్లాడుతూ ఆమెపై తీవ్రమైన ఆరోపణలు చేయడం ఈ వివాదం మరింత రాజేసినట్లు కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ తరపున ఆమె వకాల్తా పుచ్చుకొని పూనం మాట్లాడటంపై ఎలాంటి తప్పు లేదు, ఎందుకంటే పవన్ పెట్టిన భిక్ష ప్రకారమే ఆమె ఏపీ ప్రభుత్వంలో ఓ పోస్టును దక్కించుకోనున్నారు. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ తరపున మాట్లాడితే అందులో న్యాయం ఉంది. పవన్ కళ్యాణ్ కు సినీ ప్రముఖులు మద్దతు తెలపడం, అండగా నిలవడంలో ఎలాంటి తప్పు లేదు, కానీ మాట్లాడే భాషలో కొంత సంస్కారం ఉండాలి. వారు సంస్కారవంతంగా మాట్లాడితే బాగుంటుంది అని కత్తి మహేష్ అన్నారు. నాకు వ్యతిరేకంగా ఎంతమంది మాట్లాడినా గానీ నాకు భయం లేదు. నా అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి నేను ఒంటరిగానే పోరాటం చేస్తాను. పవన్ కళ్యాణ్ అండతో ఉద్యోగం పొందిన పూనం పవన్ కళ్యాణ్ ను ఎవరైనా తిడితే ఆమె స్పందించడం ఆమె నిజాయితీకి అర్థం పడుతుంది. ఆమె అలా వ్యవహరిస్తున్నందుకు నేను కూడా అభినందిస్తున్నాను, కానీ నన్ను ఫ్యాట్ అని నిరుద్యోగి అని అంటే ఊరుకోను. పవన్ కళ్యాణ్ కు పూనం కౌర్ మద్దతుగా నిలవడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు, ఎందుకంటే పూనం గతంలో పలు ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కు నాలుగో భార్య కావడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పింది. ఆ వీడియోలు యూట్యూబ్ లో ఉన్నాయి, మీరు చూడవచ్చు అని కత్తి మహేష్ తెలిపారు. పవన్ కు భారీగా ఉంటాను అని పూనం కౌర్ మాట్లాడిన విషయాలు నేను అల్లిన మాటలు కాదు, సవ్యంగా ఆమె చెప్పిన మాటలే. వాస్తవాలు లేకుండా ఒకరి మీద బురద తల్లడం నా ఉద్దేశం కాదు అని ఆయన పేర్కొన్నారు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గాని వైఎస్ జగన్ కు గాని అనుకూలం కాదు. నేను ఎవరి వద్ద నుంచి ఆర్థికంగా లాభం పొందలేదు. నాకు ఎవరూ డబ్బులు ఇవ్వడం లేదు, తీసుకోవడం లేదు. కావాలంటే నా బ్యాంక్ అకౌంట్లు మీ టెలివిజన్ ముందు పెడతాను. పవన్ కళ్యాణ్ విమర్శించడం వల్లనే పాపులారిటీ సాధించానడం సరికాదు. నాకున్న పాపులారిటీ కారణంగానే తెలుగు బిగ్ బాస్ లో చోటు దక్కింది. ఆ షో నుంచి క్లీన్ ఇమేజ్ తో బయటకు వచ్చాను, దాంతో నాకు పాపులారిటీ బాగా పెరిగింది అని కత్తి మహేష్ చెప్పారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ అమూల్యమైన కామెంట్ని తెలపండి.